శ్రీ విష్ణు రూపాయ నమశివాయ ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చే చతుర్థిని సంకష్టహరి చతుర్థి అంటారు కదా ఆ రోజు గణపతి పూజ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు డెమోలాగా చెప్తా కానీ ఈ వీడియో మీకు అర్థం కావాలి అంటే దీనికి ముందు ఇంకొక వీడియో చేసాం అందులో అసలు ఆ పూజకి నియమాలు ఏమిటి పూజ ఎలా చేయాలి అవన్నీ మొత్తం చెప్పాం అది చూశాకని వీడియో చూడండి అది చూడకుండా అది చూశారు అంటే మీకు ఈ వీడియో అర్థం కాదు అందుకని మొట్టమొదటి ఆ వీడియో చూడండి ఆ వీడియో లింకు ఈ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అలాగే ఇప్పుడు మేము చేయబోయే పూజ లింక్ కూడా ఒక పీడిఎఫ్ కింద చేసి ఈ డిస్క్రిప్షన్లో పెడతాం అలాగే మీకు వచ్చే ప్రశ్నలకి సమాధానాలవన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటే చూసుకోండి ఈ పూజ చేయడానికి మనకి కావాల్సిన కొన్ని వస్తువులు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇవి ఒక గణపతి ఫోటో అలాగే తోరం ఇద్దరు చేస్తే కనుక భార్యాభర్తలు ఇద్దరు తోరం కట్టుకోవాలి అలాగే ఒక ఇరవై ఒక్క మోదకాలు చేయాలి బెల్లంతో పరమాన్నం చేయాలి అలాగే గరిక తీసుకురావాలి దాన్ని ఒక పదకొండు కట్టల కింద కట్టండి అలాగే పత్రి కొంచెం తెచ్చుకోండి పత్రి లేకపోతే గరిక తెచ్చుకోండి కలశం మీ సాంప్రదాయంలో ఉంటే పెట్టండి లేకపోతే లేదు అలాగే గణపతితో ఒక చిన్న మూర్తి ఉంటే చక్కగా పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు మూర్తి లేకపోయినా ఫోటోకి చూపించి ఇలా పంచామృతాలు ఒక గిన్నెలో వేసేయొచ్చు అనమాట ఇవి కాకుండా ఇవి సామాన్యంగా మన ఇంట్లో ఉండే పూజా వస్తువులు కదా ఇవన్నీ కూడా పూజలు అవసరం అవుతాయి ఇందులో ముఖ్యంగా పసుపుతో గణపతిని గౌరీదేవిని చేయండి ఎందుకు అనేది మీకు తర్వాత చెప్తాను సరే ఇంక పూజ ప్రారంభిద్దాం మొట్టమొదట గణపతి ప్రార్థన శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతే ఇప్పుడు ఆచమనం చేయండి ఎప్పుడు కూడా పూజలో రెండు పంచపాత్రలు పెట్టుకోండి ఒకటి మనం ఆచమనం చేయడానికి అలాంటి వాటికి రెండో దేవుడికి అభిషేకం చేయడానికి ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయన మహావిష్ణవేన మహా మసూదనాయన మహా త్రివిక్రమాయన మహావామనాయన శ్రీధరాయ శ్రీధరాయన మహా ఋషికేశాయన పద్మనాభాయ పద్మనాభాయన దామోదరాయ మహా సంకర్షనాయన మహా వాసుదేవాయన మహా ప్రజ్యుమ్నాయన మహా నిరుద్ధాయన మహ పురుషోత్తమాయనమ అధోక్షజాయన మహా నారసింహాయనమ అచ్యుతాయన మహా జనార్దనాయన మహా ఉపేంద్రాయనమ హరయే నమ శ్రీకృష్ణాయన మహా ఇప్పుడు కొన్ని అక్షింతలు తీసుకుని వాసం చూస్తూ మీ ఎడం పక్కకి వదులుతూ ఈ కింద శ్లోకాన్ని చదవండి ఉత్తిష్టంతు భూతపిశాచా ఏతే భూమి భారకా ఏతేషామ విరోధేనా బ్రహ్మకర్మ సమారభే ఇప్పుడు ప్రాణాయామం చేద్దాం ఇది ఇక్కడ చూపిస్తున్న ముద్ర పట్టుకుని ఈ బ్రొట్నవేలుతో కుడి నాసిక రంధ్రాన్ని మూయండి మూసి లోపలికి పూర్తిగా గాలి పిలిచి అప్పుడు ఎడమది కూడా మూసేయండి మూసేసి అప్పుడు లోపల ఉంచుతో గాలిని ఈ శ్లోకం చదువుకుని తర్వాత బయటకు వదిలేయండి పూరకం కుంభకం చేయవ రేచకం తదనంతరం ప్రాణాయామమిదం ప్రోక్తం సర్వదేవ నమస్కృతం ఇప్పుడు పూజకి సంకల్పం చెప్దాం మామూలుగా సంకల్పం అంటే దేశ కాలస్తుతి అవన్నీ ఉంటాయి కదా కానీ అవి క్యాలెండర్ చూసుకోవడం రాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఏదో సంధ్యావందన అలవాటు ఉన్న వాళ్ళకైతే వస్తాయి కానీ మిగతా వాళ్ళకి అందుకని తేలికగా ఉండే ఒక సంకల్పాన్ని ఇక్కడ చెప్తుంది ఎందుకంటే మన ఉద్దేశం అందరూ పూజ చేసుకోవాలని కదా అందుకని తేలిగ్గా ఉండేది ఇది చేసినా సరిపోతుంది మీకు మమ ఉపాత సమస్త దుర్తక్షయ ద్వారా శ్రీ సంకష్ట హర గణేశ ప్రీత్యర్థం సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ

ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజ కరిష్యే ఇప్పుడు మీ కురిచేతి ఉంగరం వెళ్తూ జలాన్ని ముట్టుకోండి ఈ సంకల్పంలో ఏం చెప్తున్నామంటే అన్ని కోరికలు తీరడంతో పాటు సంకష్టహర గణేష వ్రతం చేస్తే పదమూడు ప్రయోజనాలు కలుగుతాయి అని శాస్త్రంలో చెప్పారు అది మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా ఆ పదమూడు కూడా కలగాలి అని సంకల్పం చేశాం అన్నమాట ఇప్పుడు సంకల్పం అయిపోయింది కదా ఘంటానాదం చేస్తూ ఈ శ్లోకం చదవండి ఘంటానాదం అనగానే మళ్ళీ మీకు ఆడవాళ్ళు చేయొచ్చా చేయకూడదా ఇలాంటి సందేహాలు వస్తాయి కదా మీకు అలాంటి సందేహం ఏమైనా ఉంటే మీ ఇంట్లో ఉన్న మగవాళ్ళ చేతో పిల్లల చేతో ఘంటానాదం చేస్తూ మీరు చదవండి ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కురుఘంటార వంతత్ర దేవతాహ్వాన లంచనం ఇప్పుడు కలశారాధన చెయ్యాలి మీ సాంప్రదాయంలో కలశం పెట్టుకోవడం ఉంటే పెట్టుకోండి లేకపోతే అవసరం లేదు పంచపాత్రపైన ఇలా చేతిని బోర్లించి అప్పుడు ఈ శ్లోకాలు చదవండి కలసస్య ముఖే విష్ణు కంటే రుద్రస్ సమాశ్రిత మూలే త్రథితో బ్రహ్మో మధ్యే మాతృగణ స్మృత కుక్షౌతు సాగరాసే అంగైశ్చ ఋగ్వేదోధయజుర్వేదేదోహ్యధర్వ సర్వే కలశాంబు సమాశ్రిత ఇప్పుడు ఉద్ధరిణితో మీ పంచపాత్రలో ఇలా తిప్పుతూ ఈ శ్లోకాలు చదవండి ఇక్కడ ఉపయోగించాల్సింది పూజకుంచిన పంచపాత్ర అంతేగాని మీరు ఆచమనం చేసిన పంచపాత్ర కాదు ఈ కలశారాధన పూజకుంచిన పంచపాత్రతో చేయాలి గంగేచయము నేచేవా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురూ ఇప్పుడు ఒక పుష్పాన్ని ఆ జలంలో ముంచి మీ పైన పూజా ద్రవ్యాలపైన మండపం పైన చల్లండి పూజ ద్రవ్యాణి దేవమాత్మానం సంప్రోక్ష ఇప్పుడు ఈ పూజలు ఏ విఘ్నాలు రాకుండా ముందు గణపతికి పూజ చేద్దాం విఘ్నహర్త గణపతి అనమాట తర్వాత సంకష్టహర గణపతికి వేరే పూజ ఉంది ఇది క్లుప్తంగా చేద్దాం అందుకని మీ దగ్గర ఉన్న పసుపు గణపతిని అక్కడ పెట్టి అక్షింతలతో పూజ చేస్తూ ఇవి చదవండి ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ గణపతి పూజాం కరిష్యే ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయా హస్తయర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి స్నానం సమర్పయామి వస్త్రయ్మం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి గంధం సమర్పయామి సమర్పయామి ఆభరణాన్ని సమర్పయామి ఇప్పుడు గణపతికి అగరబత్తి తిప్పుతూ ఓం శ్రీ మహాగణాధిపతయే నమహా ధూపమాఘ్రాపయామి అని చదవండి తర్వాత దీపం చూపిస్తూ ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమా దీపం దర్శయామి అని దీపాన్ని చూపించండి ఇప్పుడు స్వామికి ఏదో ఒకటి నైవేద్యం పెట్టండి అంటే చిన్న బెల్లం ముక్క కానీ లేకపోతే రెండు అట్టిపొళ్ళు కానీ ఏదో ఒకటి ఓం శ్రీ నైవేద్యం సమర్పయామి సమర్పయా రుతన్వా సత్య పరిశించామీ అమృతమస్ అమృతోపస్తరణమసి ఓం ప్రాణాత్మనే ప్రాణాత్మన మహాపానాత్మన మహావ్యానాత్మేన మహా ఉదానాత్మన మహాసమానాత్మేన మహా మధ్యే మధ్య పనీయం సమర్పయామి ఓం ఉత్తరా పొషణం సమర్పయా హస్త ప్రక్షాళనం సమర్పయామి పాదో ప్రక్షాళనం సమర్పయామి శుద్ధాచమనీయం సమర్పయామి ఓం శ్రీ తాంబూలం సమర్పయామి కర్పూర నీరాజనం దర్శయామి ఇప్పుడు కర్పూరంతో హారతివ్వండి గణపతికి ఓం శ్రీ మహాగణాధిపత మంత్రపుష్పం సమర్పయా ఆత్మప్రదక్షిణనమస్కారాన్ సమర్పయా అనయా యథాక్తి పూజయా చ శ్రీ సుప్రసన్నా సుప్రియతో వరదో భవతు శ్రీ ప్రసాదం శిరసా ఇప్పుడు స్వామి మీద ఇప్పటిదాకా అక్షింతలు వేశారు కదా వాటిని తీసి మీ శిరస్సు పైన చల్లుకోండి ఇప్పుడు మనం చేసిన కార్యక్రమం ఏంటంటే తర్వాత చేయబోయే పూజకి విఘ్నాలు రాకుండా చేసామన్నమాట అది ఇప్పుడు పూజలో అన్నిటికన్నా ముఖ్యమైన ఘట్టం మనం సంకష్టహర గణపతికి షోడసోపచార చేద్దాం ఈ పూజలో ధ్యాన శ్లోకం చాలా ముఖ్యమైనది సామాన్యంగా పుస్తకాల్లో దొరకదు అందుకని ఇప్పుడు ఈ ధ్యాన శ్లోకం చదువుదాము మీరు మనస్సులో ఏదో పక్కన చూపిస్తున్న గణపతి మూర్తిని భావించండి అంటే కుడి చేతిలో వరదహస్తం ఎడం చేతిలో పాయసపాత్ర తొడపైన దేవేరి కూర్చున్నట్టు ఆ స్వామి రూపాన్ని భావించండి అలాగే ఆ స్వామి లేత ఎర్రటి ఎరుపులో ఉంటాడనమాట ఆ స్వరూపాన్ని భావిస్తూ ఈ ధ్యాన శ్లోకం చదవండి బాలార్కారుణ కాంతి వామే బాలాం వహన్నం కేళ్ళ సద్ ఇందీవరహస్తం గౌరాంగీం రత్న దక్షిణే అంకుశవరదానం వాశంచ నీలాం శుకర సమాన పీఠే పద్మాతి తిష్టన్రణ పాయాత్కట పూజాగనో నిత్య ఓం శ్రీ సంకష్టహర గణేశరాయ నమధ్యాయామీ ఇప్పుడు అనే ఉపచారం చేద్దాం స్వామి మీద అక్షింతలు చల్లుతూ చదవండి ఆగచ్చ విఘ్నరాజేంద్రాస్థానే చాత్ర స్థిరోభవ స్థిరో భక్తేహం భవంతం సర్వసిద్ధిదం శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమ ఆవాహయామి ఇప్పుడు మనం ఆసనం అనే ఉపచారం చేద్దాం దీనికి కూడా అక్షింతలు సమర్పిస్తూ ఇలా చదవండి విచిత్రరత్న ఖచితం దివ్యాంబర సంయుతం స్వర్ణసింహాసనం చారు సురపూజిత శ్రీ సంకష్ట గణేశ్వరాయ మహా ఆసనం సమర్పయామి ఇప్పుడు తర్వాత పాద్యం అర్ఘ్యం ఆచమనీయం ఈ మూడు ఉపచారాలు చేద్దాం వీటికి ఉద్ధరిణితో స్వామి మూర్తి మీద నీళ్లు సమర్పిస్తూ అప్పుడు చదవండి అంటే మా దగ్గర విగ్రహం లేదండి అప్పుడేం చేయాలి పటానికి చూపించి పక్కన ఒక పాత్రలో పోసి సర్వతీర్థ సమానీతం పాద్యం గంధాది సంయుతం విఘ్నరాజ గృహాణేదం భగవన్ భక్తవత్సలా

శ్రీ సంకష్ట హరగణేశ్వరాయన మహాచమనీయం సమర్పయామి ఇప్పుడు స్వామికి పంచామృత స్నానం సమర్పిద్దాం ఈ పంచామృత స్నానానికి చక్కగా ఐదు శ్లోకాలతో చేద్దాం మనం దీనికి మీ దగ్గర పాలు పెరుగు అవన్నీ వేరే వేరే చిన్న చిన్న పాత్రలో ఉంటే ఒక్కొక్కటే తీసి అభిషేకం చేయండి లేదా అన్నీ కలిపేసి ఉంటే ఆ కలిపేసిన దాంతో ఈ ఐదు శ్లోకాలు చదువుతూ చేయండి కామధేను సమద్భూతం పరమం పావనం పయహ తేన స్నానం కురుశత్వం హేరంభగణనాయకం ఈ శ్లోకం చదువుతూ పాలతో తర్వాత శ్లోకానికి పెరుగుతో చంద్రమండల సంకాశం సర్వదేవ ప్రియం స్నానార్థం తే ప్రయచ్చామి గృహాణ గణనాయకం ఇప్పుడు నెయ్యతో అభిషేకం చేస్తూ చదవండి ఆద్యం సురాణ ఆద్యం యజ్ఞే ప్రతిష్ఠితం స్నానార్థం తే ప్రయచ్చామి గృహాణ గణనాయకం ఇప్పుడు తేనెతో అభిషేకం చేస్తూ సర్వషధి సమద్భూతం పీయూషమధురం మధు స్నానార్థం తే ప్రయచ్చామి గృహాణ గిరిజా ఇప్పుడు పంచదార్తో ఇక్షుదండ సమద్భూతం దివ్య శర్కరయాహ్యహం స్నాపయామి మహాభక్త ప్రీతో భవ శివాత్మ ఓం శ్రీ నమః మహాపంచామృత స్నానం సమర్పయామి ఇప్పుడు మీరు అభిషేకం చేసిన పంచామృతాలన్నీ ఒక పాత్రలోకి తీసేసి శుద్ధోదకంతో స్నానం చేయించండి తర్వాత పూజ అయిపోయాక ఆ పంచామృతాన్ని తీర్థం కింద తీసుకోండి మీరు ఇప్పుడు శుద్ధోదక స్నానం అంటే మామూలు మంచినీళ్లతో చేయిస్తూ ఇదిగో ఈ శ్లోకాలు చదవండి గంగాది సర్వతీర్థేభ్య ఆనీతంతోయముత్తమం భక్త్యా తుభ్యం స్నానాయాభీష్టదాయక శ్రీ గణేశ్వర ఆయన మహాశుద్ధోదక స్నానం సమర్పయామి ఇప్పుడు స్నానం అయిపోయింది కదా వస్త్రం అనే ఉపచారం చేద్దాం మీరు బట్టలు పెట్టదలుచుకుంటే స్వామికి ఇవ్వండి లేకపోతే దూదితో రెండు చిన్న వస్త్రాల్లాంటివి తయారు చేసి వాటికి బొట్లు పెట్టి వాటిని సమర్పించండి అవి కూడా చేయలేకపోతే అక్షింతలు సమర్పించండి ఈ పూజ అంతా కూడా మామూలుగా చేయడం కన్నా కూడా మానసికంగా చేయడం ముఖ్యం అది చేస్తే స్వామికి చేరిపోతుంది ద్వయం చారు దేవయోగ్యం చ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజ శ్రీ సంకష్ట హరగణేశ్వరాయన వస్త్రయుగ్మం సమర్పయామి ఇప్పుడు యజ్ఞోపవీతం మీ దగ్గర చక్కగా యజ్ఞోపవీతం ఉంటే స్వామి ఫోటోకో విగ్రహానికో ఉంచండి లేకపోతే దూతితో ఒకటి తయారు చేసుకోండి అది కూడా లేకపోతే అక్షింతలు వేయండి కుంకుమాక్తం మయా దేవా ఉపవీతం గణాధిప ఉత్తరీయేణ సహితం గృహాణ పరమేశ్వర శ్రీ సంకష్టహర గణేశ్వర ఆయన మహాయజ్ఞోపవీతం సమర్పయామి ఇప్పుడు స్వామికి గంధం సమర్పిద్దాం చక్కగా గంధం కుంకం తీసి ఆ మూర్తికి ఆ పటానికి బొట్లు పెడుతూ చదవండి చందనాగర కర్పూరా కస్తూరి కుంకుమాన్వితం గంధం గృహాణ దేశే సర్వసిద్ధి ప్రదాయక శ్రీ సంకష్టహరగణేశరాయ గంధాన్ సమర్పయామి ఇప్పుడు స్వామికి పుష్పాలు అక్షింతలు సమర్పిస్తూ ఈ శ్లోకాలు చదవండి శాలీయాన్ తండూలాన్ విఘ్నరాజేంద్ర రుద్ర ప్రియ రుద్రప్రియనమోస్ శ్రీ సంకష్టహరగణేశరాయన అక్షతాన్ సమర్పయామీ మాల్యాదీని సుగంధీని మాల్యతాదీని వై ప్రభో మయా ఘృతాని పూజార్థం పుష్పాణి ప్రతిగృహ్యతం శ్రీ సంకష్టహర గణేశ్వరాయన పుష్పాణి సమర్పయామి ఇక్కడతో షోడశోపచార పూజని కాసేపు ఆపండి అంటే ఇంకా ఒక ఐదారు ఉపచారాలు ఉన్నాయి కానీ అది పంచోపచార పూజ అంటారు ఆఖరిలో చేద్దాం ఈ లోపల చేయవలసినవి చాలా ఉన్నాయి మొట్టమొదట ఏమిటంటే స్వామికి అంగ పూజ చేయాలి అందుకని గణపతి శరీరంలో పాదాల నుంచి మొదలుపెట్టి ఒక్కొక్క అంగానికి పూజ చేస్తూ అక్షింతలతో కానీ పువ్వులతో కానీ ఈ నామాలు చదవండి గణేశాయన మహాపాదౌ పూజయామి ఏకదంతాయన మహాజానుని పూజయామి విఘ్నరాజాయన మహాజంఘే పూజయామి మహా ఊరుం పూజయామి హేరంబాయన మహాకటిం పూజయామి లంబోదరాయన మహా ఉదరం పూజయామి గణనాథాయన మహానాభిం పూజయామి గణేషాయ హృదయం పూజయామి స్థూలకంఠాయ కంఠం పూజయామి స్కందాగ్రజాయ పూజయామి పాశహస్తాయ పాశహస్తయ మహాస్త పూజయామి గజవక్య మహావక్ం పూజయామి విఘ్నహన్ మహానేత్రే శూర్పకర్ణాయ శూర్పకర్ణాయన మహాకర్ణౌ పూజయామి ఫాలచంద్రాయన మహాళలాటం పూజయామిశ్వరాయ మహాశిర పూజయామి విఘ్నరాజాయన మహాసర్వాణ్యంగాని పూజయామి దీని తర్వాత స్వామికి ఏకవింశతి పుష్ప పూజ చేద్దామంటే ఇరవై ఒక్క రకాల పుష్పాలతో పూజ అంటే మాకు ఇరవై రకాల పుష్పాలు దొరకవు అంటారా మీకు ఏ పుష్పాలు దొరుకుతాయో అవే ఇరవై ఒక్కసార్లు పూజ చేస్తూ ఈ మంత్రాలు చదవండి గజాననాయ ఆయన మహామల్లికా పుష్పం సమర్పయామి విఘ్నరాజా ఆయన మహామాలతీ పుష్పం సమర్పయామి లంబోదరాయన మహాపున్నాగపుష్పం సమర్పయా శివాయ మహాబిల్వష్పం సమర్పయా వక్రతుండాయన మహాచంపకపుష్పం సమర్పయా శూర్పకర్ణాయన మహాకపిద్దపుష్పం సమర్పయా వటవేన పుష్పం సమర్పయామి మహాభూకాంచుష్పం సమర్పయా వకుళ పుష్పం సమర్పయామి వికటాయ పుష్పం సమర్పయామి వామనాయ మందార పుష్పం పుష్పం సమర్పయామి సమర్పయామి కేతకీ శమీ పుష్పం సమర్పయామి సర్వాధిదేవత మహాకేతీపుష్పం శతపత్ర పుష్పం సమర్పయామి సమర్పయా సర్వేవాధిపతయ మహాశతపత్రుష్పం పుష్పం సమర్పయామి ఏకదంతాయ సమర్పయా కల్హార పుష్పం సమర్పయామి కృష్ణ కృష్ణపింగళాయన మహాపద్మపుష్పం సమర్పయా బాలచంద్రాయన మహానింబపుష్పం సమర్పయా గణేషాయన మహాకదంబపుష్పం సమర్పయా శంకరసూనవ మహాపాటలీష్పం సమర్పయా చింతమణయ మహా అర్క పుష్పం సమర్పయామి శ్రీ ఏకవింశతి పుష్పాణి పూజయామి ఇప్పుడు స్వామికి ఏకవింశతి పత్ర పూజ సమర్పి అంటే ఇరవై ఒక్క రకాల ఆకులతో పూజ చేయడం అనమాట ఇదే మనం వినాయక చవితి రోజు కూడా చేస్తాం కదా అదే చేద్దాం అంటే అవన్నీ మా దగ్గర ఆ పత్రాలన్నీ లేవు అంటే మీకు ఏవి దొరికితే ఆ పత్రితో చేయండి ఏది లేదనుకోండి గరికి ఉంటుంది గడ్డి దాంతో చేయండి స్వామికి చాలా ప్రీతి గరికంటే సరే ఇప్పుడు ఆ నామాలు ఏమిటి అంటే సుముఖాయన మహామాచీ పత్రం పూజయామి గణాధిపాయన మహాబృహతీ పత్రం పూజయామి ఉమాపుత్రయన మహాబిల్వత్రం పూజయాజానయన మహాదూర్వాయుమం పూజయామి హరసూనవ మహాదత్తూరపత్రం పూజయామిబోదరాయ మహాబదరీపత్రం పూజయామి గృహాగ్రజాయ మహా అపామాగపత్రం పూజయామి గజకర్ణాయన మహాతులసీపత్రం పూజయా ఏకదంత మహాచూతపత్రం పూజయామి వికటాయన మహాకరవీరపత్రం పూజయామి భిన్నదంతయన మహావిష్ణుక్రాంతపత్రం పూజయామి వటవే వటవేన మహాదామీపత్రం పూజయామిశ్వరాయ మహాదేవదారు పత్రం పూజయా ఫాళచంద్రాయన మహాకపత్రం పూజయా హేరంబాయన మహాసింధువరపత్రం పూజయా శూర్పకర్ణాయన మహాజాజీపత్రం పూజయామి సురాగ్రజాయ మహాగండకీపత్రం పూజయామి ఇభవక్యన మహాశమీపత్రం పూజయామి వినాయక ఆయన మహాశ్వద్ధ పత్రం పూజయామి సురసేవిత ఆయన మహా పత్రం పూజయామి కపిలాయన మహా అర్క పూజయామి శ్రీ సంకష్టహర హరగణేశ్వర ఆయన మహా ఏకవింశతి పత్రాన్ని పూజయామి ఇప్పుడు స్వామికి ఏకవింశతి పత్ర పూజ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అష్టోత్రం చదవాలి అష్టోత్రం ఈ వీడియో కింద ఉన్న పీడిఎఫ్లో ఉంటుంది నూటెనిమిది నామాలు ఉంటే చక్కగా చదువుకోండి చదివేటప్పుడు స్వామికి అక్షింతలు కానీ పుష్పాలు కానీ సమర్పించండి గజాననాయ నమా గణాధ్యక్షాయ నమ విఘ్నరాజాయ నమం వినాయకాయ నమ ద్వైమాతురాయ నమా ద్విముఖాయ నమ ప్రముఖాయ నమ సుముఖాయ నమ కృతినే నమ సుప్రదీపాయ నమం సుఖనిధయే నమ సురాధ్యక్షాయ నమ సురారిఘ్నాయ నమ మహాగణపతయే నమ మాన్యాయ నమ మహాకాయ నమ మహాబలాయ నమ హేరంబాయ నమ లంబజఠరాయ నమ హ్రస్వగ్రీవాయ నమ మహోదరాయ నమ మదోత్కటాయ నమ మహావీరాయ నమ మంత్రిణే నమ మంగళసువరాయ నమ ప్రమాయ నమ ప్రథమాయ నమ ప్రాజ్ఞాయ నమ విఘ్నకర్త్రే నమ విఘ్నహంత్రే నమ విశ్వనేత్రే నమ विराट्पतये नमः श्रीपतये नमः वाक्पतये नमः शृङ्गारिणे नमः आश्रितवत्सलाय नमः शिवप्रियाय नमः शीघ्रकारिणे नमः शाश्वताय नमः भवाय नमः बलोद्धिताय नमः भवात्मजाय नमः पुराणपुरुषाय नमः पूष्णे नमः पुष्करोक्षिप्तवारिणे नमः अग्रगण्याय नमः అగ్రపూజ్యాయ నమ అగ్రగామినే నమ నేత్ర నమ ప్రభాయ నమ సర్వాయ నమ సర్వోపాయ నమకర్త్రే నమేత్రే నమ సర్వసిద్ధిప్రదాయ నమద్ధయే నమ పంచహస్తయ నమ పావతీనందనాయ నమ ప్రభవే నమ కుమరగురే నమ అక్షోభ్యాయ నమ కుంజరాసుర భంజనాయ నమ ప్రమోదాయ నమ మోదక ప్రియాయ నమ కాంతిమతే నమ ధృతిమతే నమ కామి నమ ప్రియాయ నమ బ్రహ్మచారిణే నమ బ్రహ్మ రూపిణే నమ బ్రహ్మవిద్యాదిదానే నమ జిష్ణవే నమ విష్ణుప్రియాయ నమ భక్తజీవిత నమ జితమన్మయ నమ ఐశ్వర్యకారణాయ నమ

ఆక్రాంత చిదచిత్ ప్రభవే నమ శ్రీ విఘ్నేశ్వరాయ నమ శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమ ఇప్పుడు గణపతికి అష్టోత్ర పూజ అయింది కదా ఇక్కడ ఒక ముఖ్యమైన స్తోత్రాన్ని చదవాలి దాన్నే సంకటనాశన గణేష స్తోత్రం అంటారు ఈ స్తోత్రం చదవకుండా అసలు సంకష్టహర గణపతి పూజ చెయ్యకూడదు ఇది నారద పురాణంలోంచి వచ్చింది చాలా శ్రద్ధగా చదవండి నేను ఒకసారి చదివి వినిపిస్తాను మీకు కావాలంటే మూడుసార్లు కానీ ఐదు సార్లు కానీ చదవండి చాలా శక్తిమంతమైన స్తోత్రం నారద దేవం గౌరీ పుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయు కామాధసిద్ధే ప్రథమం వక్రతుండ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగా గజవక్రం చతుర్థకం లంబోదరం పంచమం షష్ఠం చ सप्तमं विघ्नराजञ्चा धूम्रवर्णं तथाष्टमं नवमं फालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशैतानि नामानि त्रिसन्ध्यं यः पठेन्नरं न च विघ्नभयं तस्या सर्वसिद्धिकरं प्रभो विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनं पुत्रार्थी लभते पुत्रान् మోక్షార్థి లభతే గతిం జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసై ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధించ నాత్ర సంశయ ఇప్పుడు గణపతికి పూజ చేశాం కదా తర్వాత గౌరీ అమ్మవారికి పూజ చేద్దాం మీరు పసుపుతో గౌరీదేవి మూర్తిని చేసి పెట్టుకుంటే చక్కగా అక్షింతలతో పూజ చేస్తూ ఇవి చదవండి లేకపోతే అమ్మవారి ఫోటో పెట్టుకుని చేయండి లేకపోతే అమ్మవారి ఒళ్ళో గణపతి ఉన్న ఫోటో అయినా పర్లేదు ఏదో ఒకటి లేకపోతే మీ ఇంట్లో ఏ అమ్మవారు ఉంటే అమ్మవారి కక్షింతలతో చేయండి వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతేఖరాం వృషారుూఢాం శూలధరాం శైలపుత్రీం సమారూఢాం నానాలంకార భూషితాం చతుర్భుజాం మహాదేవీం నాగయజ్ఞోపవీతినం శంఖశారంగ సమాయుక్త వామపాణిద్వయాన్వితాం चक्रं च पञ्चबाणांश्च दधतीं दक्षिणे करे रक्तवस्त्रपरीधानां बालार्कसदृशीं तनुं नारदाद्यैर्मुणिगणैः सेवितां भवसुन्दरीं त्रिवळवलयोपेतां नाभिनाळमृणालिनीं रत्नद्वीपे महाद्वीपे सिंहासनसमन्विते प्रफुल्लकमलारूढां ध्यायेत्तां भवगेहिनीं नमस्तेऽस्तु महादेवी कृपया पाहिनः सदा विद्याप्रदानसमये शरदिन्दुशुभ्रां लक्ष्मीप्रदानसमये नवविद्रुमाभां विद्वेषिवर्गविजयेतु तमालनीलां देवीं त्रिलोकजननीं शरणं प्रपद्ये ॐ गौर्ये नमः प्रार्थना नमस्कारान् समर्पयामि సమస్త మనసా సమర్పయామీ సమస్త దేవోపచార రాజోపచార శక్త్యోపచార భక్త్యోపచార విశేషై పూజయామీ ఇప్పుడు ఆ ముందు చేయాల్సిన ప్రక్రియలు అన్నీ అయిపోయాయి కాబట్టి పంచోపచార పూజలోకి వెళ్దాం మొట్టమొదట ధూపం స్వామికి అగరబత్తి చూపిస్తూ ఇదిగో శ్లోకం చదవండి దశాంగుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ఉమాసుతనమస్తుభ్యం గృహాణవరదోభవ శ్రీ సంకష్టహరగణేశ్వరాయన మహాధూపమాఘ్రాపయామీ ఇప్పుడు స్వామికి దీపం చూపిస్తూ చదవండి సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్ని నాజ్యోతితం మయా గృహాణమంగళం దీపం ఈశపుత్ర నమోస్ శ్రీ సంకష్టహరగణేశరాయన మహాదీపం దర్శయామి ఇప్పుడు స్వామికి నైవేద్యాన్ని సమర్పిస్తూ ఇదిగో ఈ శ్లోకాలు చదవండి మీరు చేసుకున్న మోదకాలు ఆ పరమాన్న అవన్నీ తెచ్చిక్కడ పెట్టండి అలాగే కొబ్బరికాయ అరటిపళ్ళు అలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ స్వామి దగ్గరి పెట్టండి సుగంధాన్ సుకృతాశ్చైవామోదకాన్ ఘృత పాచితాన్ నైవేద్యం గృహ్యత దేవాణముగై ప్రకల్పితాన్ భక్ష్యం భోజ్యంచలేహ్యంచాచోష్యం పనీయమే చ ఇదం గృహాణ నైవేద్యం మయా దం వినాయక శ్రీ సంకష్టహరగణేశరాయన మహానైవేద్యం సమర్పయామీ ఇప్పుడు మీరు చేసిన ప్రసాదాలు చక్కగా స్వామికి నోట్లో పెడుతున్నట్టుగా భావిస్తూ తర్వాత ఇవి చదవండి ఋతంత్వాసత్యేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి ఓం ప్రాణాత్మనే నమ అపానాత్మనే నమ వ్యానాత్మనే నమ ఉదానాత్మనే నమ సమానాత్మనే నమ మధ్య మధ్య పనీయం సమర్పయామి అమృతమస్తు అమృత ఉత్తరా సమర్పయామి హస్త ప్రక్షాళనం సమర్పయామి పాదౌ ప్రక్షాళనం సమర్పయామి శుద్ధాచమనీయం సమర్పయామి ఇప్పుడు స్వామికి తాంబూలాన్ని సమర్పిస్తూ ఇదే శ్లోకం ఒకవేళ తాంబూలం దొరకలేదనుకుండా అక్షింతలు సమర్పించండి పూగీఫలైస్ సకర్పూరైర్ నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం శ్రీ ప్రతిగృహ్యత శ్రీసంకష్టహరగణేశరాయ మహాతాంబూలం సమర్పయామి ఇప్పుడు స్వామికి కర్పూర కర్పూరనీరాజనాన్ని సమర్పించండి సహస్రైశ్చ కర్పూర శక్లైస్తథా నీరాజనం మయా దత్తం భవ శ్రీ దం గృహాణవరదోభ్రీ సంకష్టహరగణేశరాయన మహాకర్పూరనీరాజనం దర్శయామీ నీరాజనం సమర్పించాక అప్పుడు దూర్వాయుగ్మ పూజ చేయండి అంటే గరి కిందాక పదకొండు కట్టలు కట్టుకోమని చెప్పాను కదా అది ఒక్కొక్కటి స్వామికి సమర్పిస్తూ ఇదిగో ఒక్కొక్క నామని చదవండి గణాధిపాయన మహాదూర్వాయుగ్మం పూజయామి ఉమాపుత్రాయన మహాదూర్వాయుగ్మం పూజయామి ఆకువాహనాయన మహాదూర్వాయుగ్మం పూజయామి వినాయకాయన మహాదూర్వాయుగ్మం పూజయామి ఈశపుత్రాయన మహాదూర్వాయుగ్మం పూజయామి సర్వసిద్ధిప్రాయకాయన మహాదూర్వాయుమం పూజయామి ఏకదంతాయ ఏకదం మహాదూర్వాయుమం పూజయామి ఇవవక్యన మహాదూర్వాయుమం పూజయామి మూషికవాహనాయన మహాదూర్వాయుమం పూజయామి కుమరగురవేన మహాదూర్వాయుమం పూజయామి తథా ఏకదంతైకవదన తామూషివాహనాయన మహాదూర్వాయుమం పూజయామి ఇప్పుడు దాదాపు పూజ అయిపోయినట్టే మంత్రపుష్పము నమస్కారం సమర్పిద్దాం అందుకని అక్షింతలు పువ్వులు చేతిలోకి తీసుకుని శ్లోకాలు చదివి తర్వాత స్వామికి సమర్పించండి కుమారగురవేతుభ్యం అర్పయామి సుమాంజలిం ప్రదక్షిణం కరిష్యామి సతతమ్మోదక ప్రియా నమో నమస్తే సర్వ విఘ్నం నివారయ నమస్కరో మీ సర్వకామార్థసిద్ధయే శ్రీ సంకష్టహర గణేశరాయన సమర్పయామి సమర్పయామీ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామీ ఇప్పుడు చక్కగా మీ దగ్గర చామరం ఉంటే కనుక వీస్తూ స్వామికి ఈ శ్లోకాలు చదవండి చామరం లేకపోయినా మనస్సులో వీయండి చామర గీత నృత్యాందోళి కాశ్వారోహణ గజారోహణ మనసా సమర్పయామి యృత్యా చ నామోక్త్యా తపస్ పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణత యాతి సో వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే అనయా యథాశక్తి పూజయా భగవాన్ సర్వాత్మక శ్రీ సంకష్టహర గణేశ్వరదేవత సుప్రసన్న సుప్రియతో వరదోబూ ఇక్కడతో పూజ దాదాపు అయిపోయినట్టే ఇప్పుడు కథలు చదవాలి మీరు అవి నేను ఇందులో చదివి వినిపించట్లేదు ఎందుకంటే మామూలు తెలుగు కథలు కాబట్టి ఎవరైనా చదువుకోవచ్చు అందులో నాలుగు కథలు ఉంటాయి కింద ఉన్న పీడిఎఫ్లో ఉంటుంది డిస్క్రిప్షన్లో చూసుకోండి మొట్టమొదటి కథ వ్రత విధానం గురించి రెండవ కథ భృషుణ్ణి మహర్షినే ఆయన వృత్తాంతం మూడవది ఒక వేస్య వృత్తాంతం నాలుగవది కృతవీర్యుని వృత్తాంతం ఈ నాలుగు కథలు ఉంటాయి అవి చూసి చదువుకోండి ఈ కథలు అయ్యాక ముఖ్యంగా అర్ఘ్యాలు ఇవ్వాలి ఇది పూజలో చాలా ముఖ్యం మొట్టమొదట గణపతికి పన్నెండు అర్ఘ్యాలు ఇవ్వాలి ఇవి ఎలాగంటే చక్కగా పళ్ళెం తీసుకుని అక్షింతలు పువ్వులు జలం దగ్గర పెట్టుకోండి పెట్టుకుని ఒక్కొక్క అర్ఘ్యం ఇచ్చేటప్పుడు కొంచెం పుష్పాలు కొన్ని అక్షింతలు తీసుకుని చేతిలో ఇలా నీళ్లు వదులుతో అప్పుడు ఈ అర్ఘ్యాలు ఇవ్వండి నేను మీకు మూడు శ్లోకాలు చదివి వినిపిస్తా ఒక్కొక్క శ్లోకానికి నాలుగు సార్లు అర్ఘ్యం ఇవ్వాలన్నమాట గౌరీ సుత నమస్తేస్తు సర్వసిద్ధిప్రదాయక సర్వసటనాశాద్ం గృహాణాఘ్యం నమోస్ శ్రీ సంకష్టహర గణపతయన మహాప్రథమాఘ్యం సమర్పయామి ఇక్కడే ప్రథమాఘ్యం సమర్పయామి అని నాలుగు సాలు ఇవ్వండి మళ్ళీ తర్వాత శ్లోకం విఘ్ననాశాయ దేష విఘ్నరాజనమామ్యహం తత్ప్రసాదన సర్వాణి కార్యాణి కరోమ్యహం శ్రీ సంకష్టహర గణపతయన ద్వితీయార్ఘ్యం సమర్పయామి మళ్ళీ నాలుగు సాలు మూడవది అర్ఘ్యం గృహాణ హేరంబా సర్వభద్రప్రదాయక గంధ పుష్పాక్షతైర్యుక్తం స్తంపాపనాశన శ్రీ సంకష్టహర గణపతయ్యేన తృతీయార్ఘ్యం సమర్పయామి మళ్ళీ తృతీయార్ఘ్యం అని చెప్తూ నాలుగు సార్లు ఇవ్వండి ఇవి గణపతికి అర్ఘ్యాలు ఇప్పుడు చంద్రుడికి రోహిణీదేవికి అర్ఘ్యం ఇవ్వాలి ఇది కానీ కుదిరితే కనుక ఆరు బయటకు వచ్చి చంద్రుణ్ణి చూస్తూ ఇవ్వండి సాయంకాలం చంద్రుడు వస్తాడు కదా ఆయన చూస్తూ ఇది ఎలాగంటే చేతులకు కొంచెం తెల్ల బియ్యం తీసుకోండి అక్షింతలు కాదు బియ్యం కొంచెం ఆవు పాలు పోస్తూ అప్పుడు కింది చెప్పిన శ్లోకాలు చదువుతూ ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్కసారి ఇవ్వాలి ఆవు పాలు ఎక్కువగా పోసేయకండి పాల చేయకూడదు కదా కొంచెం కొంచెం పోయండి అంతే క్షీరోదార్ణవ క్షీరోదార్ణవసంభూత అత్రి నేత్ర సముభవ గృహాణార్ఘ్యం రోహిణ్యా రోహిణ్యాసహిత ప్రభో శ్రీ రోహిణీ చంద్రమసే సే నమాప్రథమాఘ్యం సమర్పయామీ నమస్తే రోహిణీ షాయా సుధారూపనిషాకరా గృహాణార్ఘ్యం మయా దత్తం రమానుజ నమోస్తుతే శ్రీ రోహిణీ చంద్రమసే నమద్ ద్వితీయార్ఘ్యం సమర్పయామి ఈ శ్లోకంలో రామానుజ అని చదవకండి రమానుజ రమానుజ అంటే లక్ష్మీదేవికి సోదరుడు అని ఇద్దరు నుంచి పుట్టారు కదా అందుకు మూడవది క్షీరసాగర సంభూత సుధారూపనిషాకరా గృహాణాఘ్యం మయా దత్తం రమానుజి దం రమానుజనమోస్ శ్రీరోహిణీచంద్రమే నమ తృతీయార్ఘ్యం సమర్పయా అనయాధ్యాన ఆవాహనాది షోడసోపచారూజయా చ శ్రీ సంకష్టహర గణపతి గణపతిదేవత భవతు ఇప్పుడు పూజ అయిపోయినట్టు కాబట్టి స్వస్తి చుదవేణి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం భవంతు కాలే వర్షతు పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహి బ్రాహ్మణ సో నిర్భయ అపుత్రుత్రిణ సంతు పుత్రిణ సంతో పౌత్రిణ అధనా సంతు జీవంతు శరదం ఇక్కడతో పూజ అయిపోయినట్టు ఈ పూజ చేసిన తర్వాత రోజు పొద్దున్న మళ్ళీ ఒక్కసారి స్వామికి దీపం వెలిగించి క్లుప్తంగా పూజ చేసి నాలుగు అక్షింతలు పువ్వులు వేసి పూజ చేసి అప్పుడు ఉద్వాసన చెప్పండి ఆ ఉద్వాసన ఎలా చెప్తారంటే ఇదిగో ఈ శ్లోకంతో నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశన బ్రాహ్మణేభ్యోభ్యను సుఖం శ్రీ యథా స్థానం ఉద్వాసయామి పునరాగమనాయ 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 ఇలా చెప్తా స్వామి మూర్తిని కదపండి ఇక్కడతో పూజ అయిపోయినట్టే ఇలాగా ఈ పూజ అయిపోగానే ఇవన్నీ తీసేయండి మళ్ళీ వచ్చే నెల పూజ చేసేటప్పుడు మళ్ళీ ముడుపు కట్టి మళ్ళీ అలా చేసుకోండి మీకు ఆ పై వీడియోలో చెప్పాను కదా చూస్తే అర్థమవుతుంది గణపతి అనుగ్రహం వల్ల మీరందరూ సుఖమయమైన జీవితం గడపాలి అని కోరుకుంటున్నాను శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మన భారతీయ సనాతన ధర్మం గురించి ఈ దేశంలోని మహనీయుల గురించి ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి